నమస్తే అండి అందరికీ శ్రావణ మంగళవారం శుభాకాంక్షలు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను అలాగే శ్రావణ మంగళ గౌరీదేవి పూజ ఎలా చేసుకున్నాను నేను తీసుకున్న వాయినం తాంబూలం ఇవన్నీ కూడా షేర్ చేస్తాను ఈ శ్రావణ మంగళవారం చివరి వారం కాబట్టి శ్రావణ మాసం ఇంకా మనకి వ్రతాలు నోములు చేసుకునే వాళ్ళైతే కనుక అంటే ఆనవాయితీ ఉన్న గౌరీ వ్రతాలు ఉన్నవాళ్ళైతే కనుక తప్పకుండా ఈ వారం మిస్ చేసుకోకుండా చేసుకొని ఉంటారు దీంట్లో నాకు ఒక డౌట్ కూడా అడిగారు అది కూడా నేను క్లారిఫై చేస్తాను మామూలుగా పూజ చేసుకునే వాళ్ళకి ఈ శ్రావణ మంగళవారాల్లో ఏ మంగళవారం చేసుకోవచ్చు కానీ మంగళగౌరి ఆనవాయితీ ఉండి చేసేవాళ్ళైతే గనక కలసం ఉండినా కలసం లేకపోయినా ఆనవాయితీ ఉన్నవాళ్ళైతే గనక తప్పకుండా ఈ వారాన్ని మిస్ చేసుకోరనమాట మొదటి వారం ఎలా మిస్ అవ్వకూడదు చివరి వారం కూడా అలా మిస్ అవ్వకూడదు ఈ డౌట్ నన్ను అడిగారు ఒకవేళ చివరి వారం అనుకోకుండా ఏదన్నా అడ్డంకి వస్తే మాకు ఇయర్ మొత్తం పోయినట్టేనా అని అడిగారు కదా చివరి వారం కనుక ఇవాళ మీరు చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక ఒకవేళ ఈ తాంబులాలు మిగిలిపోయాయి అనుకుంటారు ఉంటారు కాబట్టి ఈ ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం వినాయక చవితి రోజు మీరు మళ్ళీ ఈ పూజ అయితే చేసుకొని వినాయక చవితికి తాంబూలాలు అనేవి ఇచ్చేసుకోండి ఎందుకంటే మన అన్ని వారాలు చేసి లాస్ట్ వారం ఏదన్నా అనుకోకుండా అడ్డం వచ్చి ఆ ఇయర్ వేస్ట్ అవ్వకూడదు కాబట్టి ఇది చిన్న వెసులుపాటు వినాయక చవితికి ఈ నోము అనేది తీర్చుకోవచ్చు అనమాట కాబట్టి ఎవరైనా ఆ డౌట్ అడిగిన వాళ్ళు కానీ లేకపోతే ఎవరికైనా అనుకోకుండా ఇబ్బందులు వచ్చి ఈ చివరి మంగళవారం ఆగిపోయి ఉంటే కనుక మీరు వినాయక చవితికి అయితే చేసుకుని ఆ నోములు ఆ తాంబులాలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చేసుకోండి నాకైతే శ్రావణ మంగళవారాలు నేను మ్యారేజ్ అయిన వెంటనే కూడా వరుసగా ఫైవ్ ఇయర్స్ చేసేసుకున్నాను కాబట్టి నాకు ఎక్కడా పెండింగ్ లేవు ఎందుకనంటే ఇప్పుడు కొంచెం నోములు వ్రతాలు అనేవి మామూలుగా పూజ కూడా సరిపోయింది మంగళగౌరి వ్రతాలు ఉన్నప్పుడు అయితే కనుక చాలా బిజీ బిజీగా ఉండేది మాకు ఎవ్రీ ఇయర్ కూడా తాంబూలాలు పెరుగుతూ ఉంటారనమాట ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైవ్ టెన్ అయితే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కదా అప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించేది అంతమందికి తాంబులాలు ఇచ్చుకోవటం కొంతమంది ఇంటికి వచ్చి తీసుకునే వాళ్ళు కొంతమంది ఇంటికి రాకపోతే అంటే మనకి అంతమంది దొరకపోతే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వెతుక్కొని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఇవ్వాల్సి వచ్చేది అలా సందడి సందడి ఉండేది అలాగే అన్ని తాంబూలాలు ఏదైనా ఒక వారం పెండింగ్ పడితే మొసటి వారం అవివి కలిపి ఒక యాభై తాములాలు దాకంటే యాభై మందిని ఎత్తుకోవటం కొంచెం ఇబ్బందిగా ఉండేది చిన్నపిల్లల్ని ఎత్తుకొని అలానే చేసుకున్నాను నేనైతే ఇప్పుడు ఈ వారాలు ఇట్లా మామూలుగా చేసుకుంటే అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి అనమాట ఎంత బిజీగా ఎంత హడావిడిగా చేసుకున్నామో వ్రతాలు వ్రతాలనేవి ఎంత సందడిగా ఉండేది శ్రావణ మంగళవారాలు అంటే అనిపిస్తూ ఉంటుంది అవన్నీ నోములు అయిపోయాయి కాబట్టి ఇక నాకు ఉద్యోగం ఒకటే మిగిలింది ఇదనమాట అయితే ఈ చివరి శ్రావణ మంగళవారం పూట మా ఇంట్లో గౌరీదేవికి శివైకి అలాగే ముందు రోజు నిన్న మనకి శ్రావణ సోమవారం ఏకాదశి కలిసి వచ్చింది కాబట్టి నేను కొన్ని బిల్వదళాలు అయితే తెచ్చుకొని స్వామివారికి ఇద్దరికి పూజ చేసుకున్నా కొన్ని ఉంచుకున్నాను అనమాట బిల్వదళాలు అవి నిన్న కొన్ని పూజకి వాడేసిన తర్వాత మరి కొన్ని ఉంచుకున్నాను ఇవాటి పూజ కోసం వాటిలతో స్వామివారికి ఎర్రటి పూలు అక్షంతలతో అమ్మవారికి చేసుకొని ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ చూసారు కదా నా శ్రావణ మంగళవారం పూజ ఇంట్లో ఎలా చేసుకున్నాను అనేది ఇప్పుడు వచ్చేసి నేను తెలిసిన ఆంటీ వాళ్ళ అమ్మాయి శ్రావణ మంగళవారం నోము కదా లాస్ట్ వీక్ చేసుకుంటుంది తను సో తాంబూలం తీసుకోవడానికి వెళ్తున్నాను లాస్ట్ వీక్ నేను వాళ్ళ ఇంట్లో తీసుకున్నాను తాంబూలం అప్పుడు నేనే షూట్ చేయలేదు ఇప్పుడు ఏదైనా కుదిరితే షూట్ చేస్తాను అలాగే వేరే వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి తాంబూలం ఇవ్వడానికి వచ్చి వెయిట్ చేస్తున్నారు అనమాట ఇంతమంది లెక్క ఉంటుంది కదా సో అంతమంది కంప్లీట్ అవ్వాలి కాబట్టి వాళ్ళు వెయిట్ చేస్తున్నారనమాట ఇప్పుడు నేను వచ్చేసి తాంబూలం తీసుకోవడానికి వెళ్తున్నాను అక్కడ ఏదైనా వాళ్ళ పూజ కానీ తాంబూలాలు కానీ ఇవ్వడం కుదిరితే షూట్ చేస్తాను వీడియో అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేది ఇక్కడ వచ్చేసి నేను స్టార్ట్ అయ్యాను అనమాట పిల్లలకి వచ్చేసి వాళ్ళ ఎదు అని చెప్పి స్కూల్కి అయితే హాలిడే ఇచ్చారు సో చెరీ వచ్చేసి ఆన్లైన్ క్లాసుల్లో అన్నాడనమాట నేను వచ్చేసి చిన్నవాడిని తీసుకొని వాళ్ళ ఇంటికైతే బయలుదేరాను అలాగే ఇక్కడ కొంతమంది ఎవరో మార్నింగ్ ఒకళ్ళు ఇద్దరు వచ్చి ఇంటికి వచ్చి తాంబూలాలు ఇచ్చారని కరెక్ట్గా బయలుదేరబోయే ముందు అలా ఇంటింటికి వచ్చే ఈ మంగళవారం నోములు పెండింగ్ అనేవి పెట్టుకోకుండా ఈ తాంబులాలు అనేవి ఇచ్చేస్తారనమాట సో అలాగే ఎవరైనా వెళ్ళిన చోట మనము మనం ఎవరైనా ఇంట్లో వ్రతం చేసుకుంటే మనము తిరిగి వాళ్ళకి ఇచ్చేయచ్చు వాళ్ళు మనకి ఇచ్చేస్తారు అలా కౌంట్ చేసుకుంటూ ఉంటారు ఇంతమంది తాంబులాలను ఉంటాయి కాబట్టి అలా కౌంట్ చేసుకొని ఒకటి అంటే తాంబులాలు ఎక్కువైనా పర్లేదు కానీ ముత్తెదులకి అవి తగ్గకూడదు లెక్క ఉంటుంది అందుకని చెప్పి అలా ఇచ్చుకుంటారు ఇదిగోండి ఇక్కడ నేనైతే వీళ్ళ ఇంటికి వచ్చేసాను నేను కొంచెం లేటుగా వచ్చాను కాబట్టి ఆల్రెడీ తన పూజ ఇవంతా అయిపోయింది తను వాళ్ళు నిజంగా పూజ చేసుకునే చోటే పెట్టే పెట్టేసుకొని వాళ్ళకి రాతిగౌరవ ఉందనమాట సో ఆ రాతి గౌరమ్మకి వాళ్ళు పూజ చేసుకొని ఇక్కడ ఇలాగా చిన్న చిన్న పిండి దీపాలు చేసుకుంది ఎందుకంటే ఇవి ఈ దీపాలు మళ్ళీ బయటకి ఎవ్వరికి జ్యోతులు ఇవ్వరనమాట ఇవి ఆ వ్రతం చేసుకున్న అమ్మాయిే తినాలి అందుకని చెప్పి చాలా చిన్న చిన్నవి చేసుకొని ఇలాగ తను పెట్టుకుంది అనమాట ఇలా కాటుక పడతారు నేను ఈ మంగళగౌరి వ్రతం చూపించిన దాంట్లో కూడా చెప్పాను ఇది కంపల్సరీ మంగళగౌరి వ్రతంలో కాటుక అనేది మేనమాట ఇది లేకుండా వ్రతం కంప్లీట్ చేయకూడదు కూడా అందరికీ కూడా ఇది ఇవ్వాలి ఈ కాటికి ఇలా పడతారు అలాగే నన్ను ఒక డౌట్ కూడా అడిగారు మంగళగౌరి వ్రతం లాస్ట్ వారం అడ్డం వచ్చింది నాకు ఇయర్ పోయినట్టేనా అని ఇది వచ్చేసి ఒకవేళ మీకు ఫస్ట్ మంగళవారం అసలు మిస్ అవ్వకూడదు లాస్ట్ మంగళవారం కూడా మనకు మిస్ అవ్వకూడదు ఈ మంగళగౌరి నోముల్లో కాకపోతే ఒకవేళ లాస్ట్ మంగళవారం అనుకోకుండా ఏదైనా అడ్డొచ్చి మీకు చేసుకోవడానికి కుదరలేదా అనుకుంటే ఈ ఈ ఇయర్ అంతా వేస్ట్ అవ్వకుండా ఉండటం కోసం వినాయక చవితికి మళ్ళీ మీరు ఈ తాంబులాలు అనేవి కంప్లీట్ చేసుకోవచ్చు ఏదైనా పెండింగ్ పడ్డే తాంబులాలు ఇవ్వలేదు లేకపోతే నోము నోచుకోలేదు అనుకున్న వాళ్ళు వినాయక చవితికి చేసుకొని మనం ఆ తాంబూలాలు తీర్చేసుకుంటే ఇయర్ కలిసి వస్తుంది మనకి అనుకోకుండా కొంతమందికి ఏదైనా అడ్డు వస్తూ ఉంటుంది కదా అందుకని చెప్తున్నాను ఇంకా తర్వాత తాంబూలాలు తీసుకుని వచ్చాను అక్కడిని వెళ్ళేసరికి వెయిట్ చేస్తున్నారని చెప్పాను కదా వాళ్ళు కూడా ముగ్గురు ఇచ్చారనమాట తాంబూలాలు నాకు సో అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసరికి నాకు కొంచెం లేట్ అయింది బట్ నాకు అప్పుడు మేడొచ్చారు కాబట్టి తనకి టీ పెడుతున్నాను ఇక్కడ అలాగే పిల్లలకి లంచ్ కూడా పెట్టేస్తున్నాను రొటీన్గా నాకు ఇంట్లో వర్క్ అయితే ఇలానే ఉంటుంది కాకపోతే కొంచెం శ్రావణ మంగళవారం స్పెషల్ కాబట్టి ముందుగా లేవటం బాగా ఎర్లీగా లేవటం ఇల్లు అన్నీ శుభ్రం చేసుకోవటం ఎర్లీగా పూజ ఇవంతా కొంచెం టైం టేకింగ్ కాబట్టి ఎక్కువసేపు కొంచెం అమ్మవారి దగ్గర కూర్చొని ఏమైనా స్తోత్రాలు అవి చదువుకోవడానికి కుదురుతుందని చెప్పి కొంచెం ఎర్లీగా పని కంప్లీట్ అయితే చేసుకుంటాను అనమాట సో వచ్చిన తర్వాత పెద్దగా పని ఏమీ లేదు అందుకని చెప్పి ఇక్కడ వాళ్ళకి తనకి టీ పెట్టేసి మేడికి ఇక్కడ పిల్లలకు కూడా నేను లంచ్ పెట్టేస్తున్నాను వాళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి రోజు స్కూల్లో బాక్సులు కలిపి ఇవ్వటం తినటం సరిగ్గా తినకుండా వదిలేసి రావటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే నేను దగ్గరుండి కలిపి వాళ్ళకి ఇలా పెడతానమాట అలా అన్న ఆ రోజు తింటారు అన్న ఉద్దేశంతో సో ఆఫ్టర్నూన్ వరకు కూడా నాది శ్రావణ మంగళవారం రోజు బ్లాగ్ అయితే ఇలా జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక ఇక్కడ ఈవినింగ్ అనమాట మధ్యాహ్నం నేను కూడా లంచ్ చేసేసి కాసేపు ఎల్లీగా లేచాను కాబట్టి కాసేపు రెస్ట్ తీసుకొని నేను ఇక్కడ వచ్చేసి పిల్లలకి మిల్క్లోకి బిస్కెట్స్ అవి ఇస్తున్నాను అనమాట కొంచెం ఈవినింగ్ వచ్చేసి పిల్లల హోంవర్క్స్ అవి చేసే ముందు పెద్దగా ఈవినింగ్ అయితే వర్క్ ఉండదు కొంచెం బట్టలు ఫోల్డ్ చేసుకోవటం పిల్లల్ని చదివించుకోవటం రొటీన్ వర్కే కాబట్టి కొంచెం ఆరాముగా నేను ఇక్కడ కాఫీ తాగుతూ బయట అలా బాల్కనీలో అలా కాఫీ తాగుతూ నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట చూసారు కదా ఎంత పీస్ఫుల్గా ఉందో చాలా చాలా బాగుంటుంది ఈవినింగ్ అయితే మాకు చల్లటి గాలి వస్తూ ఆ నేచర్ అదంతా కూడా చాలా బాగుంటుంది అందుకని అక్కడ కాఫీ తాగుతూ జస్ట్ అలాగే ఎంజాయ్ చేస్తున్నా నేచర్ని మీరందరూ గౌరి వ్రతాలు ఉన్నవాళ్ళు అయితే కనుక అందరూ ఈ శ్రావణ మంగళవారంలో కంప్లీట్ చేసుకున్నారనేది నాకు కింద కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేయండి ఇంక ఇక్కడ నాది వచ్చేసి బన్నీని చదివిస్తున్నాను ఎన్ని పనులున్నా ఎన్ని ఉన్నా పిల్లల చదువు మాత్రం నేనే పట్టించుకుంటాను ఇప్పుడు అందులో కొంచెం చెర్రీ పెద్దవాడు అయిపోయాడు కాబట్టి వాడంతా వాడు చదువుకుంటాడు వాడి వర్క్ వాడు చేసుకోగలడు సో కాబట్టి ఎక్కువ టైం నేను బన్నీ దగ్గర స్పెండ్ చేస్తూ ఉంటాను చెర్రీని వచ్చేసి అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అంటే ఏం చదువుతాడు ఏం హోంవర్క్స్ ఇచ్చారు ఎంతవరకు వాడి సిలబస్ కంప్లీట్ అయింది ఇవన్నీ మాత్రం నేనే చెక్ చేసుకుంటూ ఉంటాను అనమాట దగ్గరుండి చదివించడం అనేది ఇప్పుడు బన్నీ దగ్గర ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయడానికి వాడు చిన్న క్లాస్ కాబట్టి టైం అయితే ఇలా కుదురుతుంది ఇది వాళ్ళ శ్రావణ మంగళవారం రోజు నా వ్లాగ్ వచ్చేసి ఇక్కడితో అయితే ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను చాలా రోజులు అయిపోయింది నా వ్లాగ్ అయితే పెట్టేసి అందుకని ఇవాళ వ్లాగ్ రూపంలో నేను షేర్ చేశాను అనమాట నా శ్రావణ మంగళవారం పూజని ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను బై బాయ్